ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ప్రేక్షకులకి నా నమస్కారాలు నేను మీ రాకేష్ మాస్టర్ని మార్పు చెందిన వాడే మనిషి అనే మంచి మాటలతో మంచి ఆలోచనతో మంచి భావాలతో నేను మీ ముందుకు ఎప్పుడూ వస్తూనే ఉంటాను వస్తూనే ఉంటా ఎల్లప్పుడూ వస్తూనే ఉంటా ముఖ్యంగా నేను ఇంత ముందు చెప్పాను నాతో ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళ దగ్గర రూపాయి కూడా నేను తీసుకోలేదు నా వల్ల మీకు రూపాయి వస్తుందంటే మీకన్నా ఎక్కువ నేనే సంతోషపడేవాడిని అట్లా చాలా వందల ఇంటర్వ్యూ ఇచ్చాను దాంట్లో నన్ను బిజినెస్ చేసుకునే విధంగా ఒక బ్యాడ్గా కూడా చేసుకునే అంత స్థాయికి వచ్చారు కొందరు నా మీద బ్యాడ్గా మాట్లాడే వాళ్ళ దగ్గర కూడా ఇంటర్వ్యూలు తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు డబ్బులు సంపాదించు సరే ఓకే అది ఎవరిష్టం వాళ్ళది నేను నచ్చినప్పుడు సహజంగా నా మీద చెడుగా చెప్పడం నచ్చినప్పుడు ఏమో దేవుడు అనడం సో ఇవన్నీ మామూలే నేను ఇవేం పట్టించుకోను కానీ నా బాధ ఏంటంటే ఈ బిడ్డలకు నేను ఇంటర్వ్యూ ఇచ్చి తలా తోక లేకుండా మాట్లాడే యొక్క బిడ్డలని నేను నీకు ఏమైనా బుర్ర ఏమైనా దొబ్బిందా అని అనడం కూడా అది తప్పుగా క్రియేట్ చేస్తున్నారు వీళ్ళు చేసేది మాత్రం చాలా కరెక్ట్ అని అనుకుంటున్నారు సరే అది కూడా నేను చూసా ఏదేమనుకున్నా నేనైతే ఇంటర్వ్యూ ఇస్తాను కానీ ఏం చేద్దామని ఒకటి అనుకున్నాను అది మీకు చెప్పాం శివసార్ కూడా చెప్పారు సో దానికి ఏంటంటే ప్రజలకు తెలియాలి కనుక నాతో ఇంటర్వ్యూ తీసుకోవాలంటే నేను డబ్బులు అడగను సచ్చినా అడగను సచ్యాంత్ వరకు అడగను సచిన అంటే ఇంకేముంది కానీ సచిన్ తర్వాత నాతో పని ఉంది కానీ ఛానల్స్కి ఆ రోజు నా శవం ఉన్నప్పుడు శవంత్తో కూడా సరదాగా వచ్చి నాకు ఒక పూలమాలేసి వీడియో తీసుకుంటారు అంతే నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఒక పూలహారాలు వేస్తారు సంతోషం అవి కూడా నేను బాగా ఇమాజినేషన్ డ్రీమ్ వెళ్ళిపోయింది నాకు మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటాను సో ప్రజలకు ఏదైనా చేద్దాం అనుకున్నాం కదా మంచోడు చెడ్డోడు రండి ఎస్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారత రాజ్యాంగ చట్టాన్ని రాసిన యొక్క మహనీయుడు మహానుభావుడు బీసీ అన్న మన ఎస్సీ బీసీ మైనార్టీ ప్రజలకి ఏదన్నా నా వంతు పట్టడి ఏమన్నా పెడదామా అని ఊహించాను అది కూడా మందులో ఉన్నప్పుడు నైట్ అంతా ఆలోచిస్తూ ఉంటాను నైట్ ఇటు అంతా వాకింగ్ చేస్తాను నేను ఇక్కడే పడుకునేది సో ఏం చేద్దాం ఏం చేద్దామని లైన్ చేసుకున్నాం సో దాసన్న ఆయన ఒక సలహా ఇచ్చాడు అన్న ఇట్లా చేద్దాం ప్రతి వ్యక్తిని నీ వచ్చి చేతులు కట్టుకొని నటించి మళ్ళీ అక్కడికి వెళ్ళి డ్రామాలు ఆడుతా ఉంటే బాధగా ఉంది అని దాసన్న కూడా అన్నారు సారు మాట్లాడుకున్నాం ఇక సాయి మోహన్ గారికి చెప్పేసాం అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మీరు ఇంటర్వ్యూ అడిగారు నేను ఇస్తాను కానీ మిమ్మల్ని నేను అడగడంలో తప్పేం లేదు కదా నాకు ఒక బియ్య బస్తా ఎంత పన్నెండు వందలు పదకొండు వందలు ఓకే మంచిది ఈ పదకొండు వందల రూపాయలు నేను పెట్టేసుకొని జోబీలో ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకొని తాగొచ్చు ఆ బ్రతుకు నా నేను బ్రతకను నా ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో వచ్చిన అమౌంట్లో నాకు టెన్ పర్సెంట్ తీసుకుని వేరే ఎంజాయ్ చేస్తాను అది వేరే సో ఈ పదకొండు వందల రూపాయలు ఫస్ట్ టైం ఫస్ట్ ప్రప్రదంగా ఇది పోయి పునాది మీరే స్టార్ట్ చేశారు మీ ఎండీ గారి పేరేంటి మీరేనా మీరు ఎండీ లాగా లేదు సింపుల్ బాయ్ లా ఆఫీస్ బాయ్ లాగా ఉన్నారు ఈయన లాగా ఉన్నాడు ఓకే మీ పేరు సార్ రామచంద్రారెడ్డి రామచంద్రారెడ్డి గారు చాలా ధన్యవాదాలు ఎస్టీ ఎస్సి బీసీ మైనారిటీకి ఫస్ట్ బిఎఫ్ బస్తా మీరే ఇస్తున్నారు అందజేయండి సార్ నా మీద బరువు ఇద్దండి ఇటు భర్త అంతే బరువు మొయ్యకూడదు నేను సో ఇదండి ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్కి అంటే ఈ ఇంటర్ అంటే నేను ఏం చెప్తున్నది మళ్ళీ లేనిపోంది ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్కి ఇవ్వలేదు లేనిపోను కూడా ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ దళిత వర్గాలకు ఫస్ట్ బి బస్తా స్టార్ట్ అయింది మీడియా మీడియా ట్రీ యూట్యూబ్ ఛానల్ నుంచి స్టార్ట్ అయింది సో మీరు ఫస్ట్ దాతలు మీరే నేను ఇంకా నే పెట్టేసాను ఓకే పక్క పక్క పెట్టే నేను దయచేసి ఫస్ట్ వీళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్ నుంచి మీ ఛానల్ పది కాలాల పాటు బాగుండాలి మీరు స్టాఫ్ అంతా ఇంకా మంచి స్టాఫ్ మంచి ప్రయోజకం రావాలి కొత్తగా పెట్టారండి ఛానల్దే ప్రీ ట్రీ మీడియానా ట్రీ మీడియా ట్రీ మీరు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి నన్ను గౌరవించే ప్రతి ఒక్క వ్యక్తిని నేను అడుగుతున్నాను ఫస్ట్ దాతలు ఈ ఛానల్ని మీడియా ట్రీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎందుకంటే ఇక వచ్చే ఛానల్స్ అన్నీ కూడా వాళ్ళు ఇచ్చే బియ్యం అంటే బియ్యం బస్తా ఒకటి ఇచ్చినా ఇరవై ఇచ్చినా పది ఇచ్చినా ఐదు ఇచ్చినా ఇదంతా కూడా ఎస్సీ బీసీ మైనార్టీకే అందజేస్తాను సో ఇప్పుడు నేను ఆ బియ్య బస్తా మా ఇంటికి తీసుకెళ్ళను డైరెక్ట్ రేపు ఆదివారం రోజు మీరు వస్తానంటే కూడా మీరు రావచ్చు సో అక్కడ నేను ఎక్కడైతే పంచుతాను అక్కడ మీరు రావచ్చు అర్థమైందని మీ ఛానల్ షూట్ చేసుకోవచ్చు ఇదండి సో నేను ప్రతి ఛానల్లో యూట్యూబ్ ఛానల్కి ఒకటే చెప్తున్నాను నన్ను వాడుకోండి నాకు బాధ లేదు మీరు కాంట్రవర్సీగా అంటే నేను ఎవరితో గొడవ పడడానికి సిద్ధంగా కాను క్లారిటీ ఉంటాను క్లారిటీగా ఇస్తాను నేను ఎవరి గురించి ఏం చెప్పాలో అది నేనే అదే చెప్తాను కానీ మీరు ఇది తిట్టండి అది తిట్టండి అంటే అంత కొండమంగళ మాత్రం నేను గాను కప్పులు మాత్రం గాను అత్తాపూర్ని కూడా గాను ఆలోచన పరుని సో ఎవరికి పడాలో వాళ్ళకి ఉంటాయి కౌంటర్లు చాలా ధన్యవాదాలు సో మీ ఛానల్ దిగ్విజయంగా సబ్స్క్రైబ్లు పెరగాలని పెరుగుతాయి కూడా సో ఇప్పుడు ఈ భీమ్ పంచినప్పుడు వాళ్ళు కూడా అరే మన కోసం ఇంత చేస్తున్నారని ఈ ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తారు ఇదండి నెక్స్ట్ ఇంకా మేము ఇంటర్వ్యూ స్టార్ట్ చేసుకుంటున్నాం ఇది ఎస్ఆర్కే ఎంటర్టైన్మెంట్స్లో వదిలేస్తున్నాం మీకు సమ్మతమేనా ఏమన్నా ఓకే మీరు యాంకర్ కదా ఎండి గారు మీరు ఎట్లా ఉండకూడదు ఓకే రాను రాను ఇంక నెక్స్ట్ గెటప్ మారుతుంది ఏ ఊరు అండి మీది కాకినాడ కాజా ఓ నీకు పెద్ద పూజ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇట్లు మీ రాకేష్ మాస్టర్ సెలవు తీసుకుంటున్నాం ధన్యవాదాలు జై కలామ తల్లి జై జై కలామ తల్లి జై జవాన్ జై కిషాన్ జై భీమ్